చంద్రబాబు మహాదూకుడుగానే వెళ్తూ ఉన్నారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో. తప్పే లేదు, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బాబు వెళ్ళడం వల్ల అందరూ మర్చిపోయినటువంటిది, అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రజాస్వామ్యం కావాలి. నిర్మాణాత్మకమైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చెయ్యనటువంటి వాటిని ప్రతిపక్షం నిలదీయాలి, దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈయన హయాంలో పూర్తి చేయలేదు కాబట్టినే గద్దె దిగారనుకోవచ్చు, అదే సందర్భంలో వీళ్ళు పూర్తి చేయకపోతే వీళ్ళైనా అంతే కదా, కాకపోతే ప్రాజెక్టులు ప్రాతిపదికనే గద్దె దిగుతారా లేదా అన్నటువంటిది ఇక్కడ పాయింట్. అయితే ఈయన రైట్ చేయబట్టి ఇప్పుడు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. వెనకాల అంబటరాంబాబుడి వెళ్ళి ఒక్కొక్క ప్రాజెక్టుకి సంబంధించి జవాబు చెప్పాల్సి వస్తుంది, అది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి జగన్ని ఇంటికి పంపే బాధ్యత మీరే తీసుకోండి అంటూ ప్రజలని కోరుతున్నారు ఆయన. రెండో అన్నిటికంటే కీలకమైనటువంటి పాయింట్, దీనికి ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, అన్ని వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు, మరి అంతకుముందు ఏమైంది అభ్యున్నతి ప్రణాళికలు, ఇప్పుడు మాత్రమే వస్తాయా? నెంబర్ వన్. రెండవది, యువతకి స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తా, ఇంతకుముందు ఇస్తానంటే ఎవరు తీసేశారు? లాస్ట్ 5 ఇయర్స్ ఎందుకు కల్పించలేదు? ఇప్పుడు కల్పిస్తారంటే నమ్మకం కుదురుతుందా? నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇది స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తారు, స్థానికంగా ఉద్యోగాలు అనేటువంటిది ఎలాగో తెలియదు. ఇక 3వ పాయింట్, ప్రధానమైనటువంటి పాయింట్ వచ్చేటప్పటికి, వర్క్ ఫ్రమ్ హోమ్లు 15 లక్షల రూపాయల డబ్బులు, ఈవెన్ నెలకి 10 లక్షల జీతాలు, ప్లస్ పోలీసులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్లు. ఇదే ముక్క జగన్ అనుంటే, లేదా పవన్ గతంలో తెలుగుదేశం నుంచి విడిపోయిన రోజున అనుంటే, ఎంత కామెడీ ప్రోగ్రాం నడిచిండేవి, ఎంత వెటకారాలు నడిచిండేవి. ఈవెన్ ఇప్పుడు ఈ ఛానళ్లలో జోకుల ప్రోగ్రాములు వేస్తున్నారు తెలంగాణ యాస్తో, వాటిట్లో కూడా ఇది టచ్ చేయలే, ఇంట్లో కూర్చోబెట్టి 10 లక్షలు సంపాదించేసుకునేటట్టు ఇచ్చేస్తారు చంద్రబాబు గారు. సాధ్యమవుతుందా? కడపలో మొన్న ఇచ్చినట్టునా? అట్లాగే పోలీసులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ చేస్తున్నారు. పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏం చేయాలా? దొంగ వెళ్తుంటే ఇంట్లో కూర్చునే దొంగ నువ్వు లోపలికి వెళ్ళిపోరా అని చెప్పి ఫోన్ చేసి చెప్పాలా? లేకపోతే కనుక ఓ మర్డర్ చేసేవాడిని, ఏ నేను ఇంట్లో ఉన్నాను, నేను అంతా గమనిస్తున్నాను, నువ్వు చూసుకో అక్కడి నుంచి, నువ్వు వెంటనే వచ్చేసి లొంగిపో, నువ్వు మర్డర్ చేయబాక అని చెప్తారా? పోలీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు జరుగుతుందా ప్రాక్టికల్గా? ఇలాంటివి చర్చ జరగట్లేదు, దూకుడుగా వెళ్తున్నారు. కానీ అట్లాంటి కొంచెం చంద్రబాబు గారు కూడా ఆపుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వాస్తవంగా అయితే కనుక అంత పెద్ద కామెడీ మరొకటి లేదు. కానీ ఆ కామెడీని కూడా జాగ్రత్తగా హైపిస్తుంటే దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో.